హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ సుమన్ అండి. ఈరోజు పులిహోర, మామిడికాయ పులిహోర అండి. చాలా టేస్టీగా ఈ కాలం సీజన్కు దొరికినట్లు మామిడికాయ దొరికితే ఇలా చక్కగా తురిమేసి పులిహోర చేసేసుకుందాం. ముందుగా స్టవ్ మేము ప్యాన్ పెట్టేసి అది వేడి ఎక్కాక ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 3 టీ స్పూన్లు వేసాను, చిన్న సైజు గుంట గంట టైప్లోది. దానికి పచ్చిమిర్చి 3, ఎండుమిరగాయలు 1-3 వేసుకున్నాను. మామిడికాయ పులిహోర పులుపుని బట్టి మనం ఇక్కడ స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ పుల్లగా ఉంటే దానికి తగ్గ స్పైసెస్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం పప్పులు ఎక్కువగానే శనగపప్పు, పచ్చెనగపప్పు. ఇవి వేగాక బాగా కలపెట్టుకోవాలి. ఆవాలు బాగా చిటపటలాడాలి. ఇలా చిటపటలాడుతుండగా పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఇలా వేగుతుండగా నాకు స్పైసెస్ సరిపోలేదనిపించింది, మళ్ళీ వేసాను. ఇవి బాగా వేగాక పప్పులు బాగా చిటపటలాడాలి. ఇలా దోరగా వేగిన తర్వాత నేను పల్లీలు దీనికి ఎక్కువ తీసుకుంటున్నాను. పిల్లలు పల్లీలు పప్పులు అంటే బాగా ఇష్టంగా తింటారు. ఇలా నేను 2 గుప్పిళ్ళు అంత తీసుకున్నాను పల్లీలు. అవి కూడా బాగా వేపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని అవి బాగా దోరగా వేగాలి. ఇలా వేగుతుండగా ఇంగువ మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చండి. నాకు ఇంగువ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం, అందుకని నేను దీంట్లో యాడ్ చేశాను. 1 చిటికెడు యాడ్ చేయాలి. చూస్తున్నారా, చూస్తుండగానే పోపు అంతా వేగిపోయింది. దీనికి 1/2 టీ స్పూన్ పసుపు, 2 రెమ్మలు కరివేపాకు, 1 టీ స్పూన్ వేసుకొని బాగా ఇవి కూడా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అది వేగిపోయిందండి. ఇప్పుడు మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకోవాలి. నేనైతే 1/2 అండి వేసింది. చాలా అంటే చాలా పుల్లగా ఉంది. ఇలా నీరంతా ఇంకిపోయేదాకా వేపుకోవాలి. లేకపోతే మామిడికాయ పులిహోర అంటే మరీ పులుపు ఎక్కువగానే ఉంటుంది. కాయని పెట్టండి. ఇది దీనికి పులిహోర దగ్గర సాల్ట్ వేసుకుంటున్నాను నేను. ఇక్కడే 1 టీ స్పూన్ వేసుకున్నాను. అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ బాగా అడుగు పడుతుంది. అడుగంతా బాగా ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా అడుగంతా శుభ్రంగా అంటుకోకుండా ఇలా కలబెట్టుకోవాలి. ఆయిల్ చూడండి బయటకు వస్తుంది. ఈ టైప్లో రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. మీరు నార్మల్ రైస్తో చేసుకోవచ్చు ఎలా అయినా. ఇలా రైస్ మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు మొత్తం కలిసి ఎలా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ పసుపు వేసానండి. వీడియోలో యెల్లో కలర్లో కనిపించట్లేదు, బట్ నాకైతే సరిపోయింది కలరు. వీడియోలో వైట్గా కనిపిస్తుంది కానీ ఈ ఎండాకాలం పసుపు ఎక్కువ తిన్నా వేడి చేస్తుందిలేండి. సరిపోయింది. ఇలా కలుపుకొని ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత పులిహోర రెడీ అయిపోయిందండి. ఇలా పిల్లలకి సాయంత్రం పూట స్నాక్స్ లాగా ఇస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఉదయం పూట అయినా టిఫిన్ లాగా ఎలా ఇచ్చినా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.